हेलो एव्रीवन सो मनम एंतगानो एदुरु चूसे एसएसजीडी की संबंधी नोटिफिकेशन अयिते अति तोंदरलो अंटे मनकु नवंबर लो गानी डिसेंबर लो गानी नोटिफिकेशन अयिते वस्तुंदि अंटे अप्लाई चेसुकोवडानिकि नोटिफिकेशन अयिते वस्तुंदि 2024 अंटे नेक्स्ट इयर मनकु फिब्रवरी लो गानी मार्च लो गानी एग्जाम अयिते कंडक्ट अय्ये अवकाशं अयिते उंदि सो पोस्टुलु मात्रं नवंबर अंड डिसेंबर लो मात्रं वच्चे अवकाशालु उन्नायि चाला मंदि अंटुन्नारु 1 lakh 1 lakh 30,000 पोस्टुलु दाका उन्नायि अनि चेप्पेसि कानी प्रेजेंट अयिते नाकु वच्चिन इन्फर्मेशन प्रकारं नाकु तेलिसिन कोंतमंदि आफीसर्स फारवर्ड चेसिन मेसेज प्रकारं टोटल पोस्ट वच्चेसि 84,866 पोस्टुलु अयिते उन्नायि मोत्तं दग्गर दग्गर 85,000 पोस्टुल दाका अयिते उन्नायि 84,866 पोस्टुलु अयिते उन्नायि दींट्लो मनकु ओक्कोक्क कैटगरी वैज गा अंटे सीएसएफ सीआरपीएफ बीएसएफ असम रैफिल्स एसएसबी आईटीबीपी सो इवन्नी उंटायि काबट्टि ఆల్ ఫోర్సెస్ లో భాగంగా ఉంటాయి కాబట్టి ఏఏ ఫోర్సెస్ కి ఎంతెంత కేటాయించారు అనేది చూద్దాం ఒకసారి సిఆర్పిఎఫ్ వచ్చేసి 29,283 బిఎస్ఎఫ్ వచ్చేసి 19,987 ఐటీబీపీ వచ్చేసి 4,142 ఎస్ఎస్బి వచ్చేసి 8,273 సిఏఎస్ఎఫ్ వచ్చేసి 19,475 అండ్ అస్సాం రైఫిల్స్ ఏఆర్ వచ్చేసి 3,706 సో మొత్తం టోటల్ వచ్చేసి ఎంటైర్ వచ్చేసి 84,866 పోస్టులు అయితే ఉన్నాయి దీంట్లో సిఆర్పిఎఫ్కి సంబంధించిన పోస్టులు మాత్రం ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తున్నాయి మనకు సిఆర్పిఎఫ్కి సంబంధించింది మాత్రం 29,000 పోస్టులు అంటే దగ్గర దగ్గర 30,000 పోస్టుల వరకు ఉంది ఓకేనా అండ్ సిఏ బిఎస్ఎఫ్ కూడా చాలా ఎక్కువ ఉంది 19,000 ఉంది అండ్ సిఏఎస్ఎఫ్ మనకు చాలామంది సిఏఎస్ఎఫ్ వస్తే చాలా చాలా బెటర్ అని అంటుంటారు సో సిఏఎస్ఎఫ్ వస్తే చాలా బెటర్ లైఫ్ అంటే ఈ అన్ని ఫోర్సెస్లో కంపేర్ చేస్తే సిఏఎఫ్ వచ్చేసి కొంచెం బెటర్గా ఉంటుంది మనకు ఈజీగా లోకల్ ఎలా అయితే కానిస్టేబుల్ ఎలా ఉంటుందో సో అలాగే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి సిఏఎస్ఎఫ్ రావాలని కోరుకుంటారు అందరూ సో సిఏఎస్ఎఫ్లో కూడా దగ్గర దగ్గర 20,000 అంటే 19,475 పోస్టులు అయితే ఈ పోస్టులు మళ్ళీ అగైన్ పెరిగే అవకాశాలు ఉంది సో ప్రస్తుతానికి అంటే మనం ఏదైతే ఈ 1 lakh పోస్టుల కోసం ఎదురైతే చూస్తున్నామో ఈ 1 lakh పోస్టులు అయితే దగ్గర దగ్గర 1 lakh మళ్ళీ మనం రిక్రూట్ అయ్యే సమయానికి ఈ పోస్టులు పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు మేబీ ఓకే చెప్పలేము కాబట్టి అందరికీ ఒకటే చెప్తున్నా నేను మనము గనక జాబ్ కొట్టాలి అనుకుంటే సెంట్రల్ ఫోర్సెస్లో జాబ్ కొట్టాలి అనుకుంటే మాత్రం దీనికంటే మంచి సమయం మరొకటి అయితే అస్సలే లేదని చెప్పవచ్చు మనం ఓకేనా ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఎవరైతే ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో సో వాళ్ళు స్టార్ట్ చేయండి ఓకేనా సో మన అకాడమీలో నా అకాడమీలో నేను అయితే అకాడమీ అయితే స్టార్ట్ చేయబోతున్నాను నోటిఫికేషన్ పడగానే రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించింది రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించి అట్ ద సేమ్ టైం ఈవెంట్కి సంబంధించింది ఓకేనా కంప్లీట్లీ ఎవరైతే బెస్ట్ ఫ్యాకల్టీ ఉందో ఆ ఫ్యాకల్టీని తెప్పించి అతి తక్కువ ధరలో మీకు అందుబాటులో తెచ్చే విధంగా అట్ ద సేమ్ టైం బుక్స్ కూడా ఎవరైతే ఓన్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో సో వాళ్ళకు బుక్స్ కూడా ప్రొవైడ్ చేయాలని అయితే అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ నవంబర్లో నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఇదంతా సిద్ధ ప్రాసెస్ అయితే సిద్ధమవుతుంది సో మీరు కూడా ఆలస్యం చేయకుండా ఎవరైతే ఈ ఎస్ఎస్సి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళైతే సన్నద్ధంగా ఉండండి మీ రెడీగా ఉండండి మళ్ళీ ఇలాంటి పోస్టులు ఇంత భారీ ఎత్తున పోస్టులు అయితే మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు కొట్టాలి అనుకుంటే జాబ్ కొట్టాలి అనుకుంటే మాత్రం ఇదే పోస్టులో జాబ్ కొట్టాలి మళ్ళీ మళ్ళీ అగైన్ అండ్ అగైన్ మనకు అవకాశం అయితే రాదు కాబట్టి సో మీరు ఎట్టి పరిస్థితుల్లో టైం వేస్ట్ మాత్రం చేయబడకండి ఓకేనా అండ్ ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో ఎవరైతే ఎస్ఎస్సి సంబంధించిన ఎగ్జామ్ అయితే క్వాలిఫై అవుతారో 1600 మీటర్ రన్నింగ్ అవుట్ గర్ల్స్కి లేకపోతే మన మెన్స్కి బాయ్స్కి వచ్చేసి 5 km కావచ్చు వాళ్ళకి మాత్రం కంప్లీట్లీ 0 to 0 ఫ్రీ ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మన అకాడమీలో ఎంటైర్ మన అకాడమీ కొంచెం నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఎలాంటి సబ్జెక్ట్ ఏంటి అనేది త్వరలో ఫుల్ వీడియో దీని మీద క్లారిటీ అయితే చేస్తాను సో ప్రజెంట్ అయితే వచ్చిన ఇన్ఫర్మేషన్ కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి ముందస్తుగా సిద్ధం అవ్వండి సో అకాడమీలో జాయిన్ అవ్వడానికి కావచ్చు లేకపోతే ఓన్గా ప్రిపరేషన్ అవ్వడానికి కావచ్చు అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉంటేనే మనము ఈ నోటిఫికేషన్లో మనం ఖచ్చితంగా జాబ్ అయితే కొట్టగలం మళ్ళీ చెప్తున్నాను ఇన్ని పోస్టులు మళ్ళీ అగైన్ అండ్ అగైన్ మళ్ళీ మనకు రావు కాబట్టి సిద్ధంగా ఉండండి ఓకేనా విష్ యూ ఆల్ ద బెస్ట్ అందరికీ నవంబర్ లేకపోతే డిసెంబర్ ఈ 2 months అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఓకేనా 2024 మాత్రం ఈ ఎగ్జామ్కి సంబంధించిన ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు బై బై టేక్ కేర్ జై హింద్.